महात्मा गांधी 152వ జయంతి పురస్కరించుకొని రామచంద్రపురం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వేణు మాట్లాడుతూ గాంధీజీ అంటే గుర్తు వచ్చేది అహింస శాంతి అని గాంధీ అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. రామచంద్రపురంని స్వచ్ఛ స్వేచ్ఛ రామచంద్రపురంగా తీర్చిదిద్దడంలో ప్రజలు ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, వైస్ చైర్మన్ శివాజీ నాగేశ్వరరావు, కౌన్సిలర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో వారి అడుగుజాడలు వారి ఆకాంక్షలు మేరకు ఈ పట్టణంలో స్వచ్ఛ రామచంద్రపురం స్థాపన, స్వేచ్ఛ రామచంద్రపురం స్థాపన ఈ రెండింటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తున్నారంటే కారణం బాపూజీ పాటలో నడవడమే. ఒకరినొకరు స్నేహపూర్వకంగా ప్రేమ స్వరూపంతో చూసినట్లయితే జీవితం అంతా కూడా అశాంతికి ఆస్కారం లేకుండా శాంతితో ఉంటుందనేటువంటిది ఇప్పటికే మనం అందరం కూడా ఎరిగినటువంటి సత్యం. ఆ సత్య సాధనలో బాపూజీ కళ గ్రామ స్వరాజ్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశం భారతదేశం అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు గ్రామ స్వరాజ్యాన్ని ఇవ్వాలి. ఆ ప్రజల యొక్క సమస్యలు వారే పరిష్కరించుకునేటట్టుగా స్వశక్తిగా ఎదగాలి అనేటువంటి ఆయన నినాదాన్ని పూర్తిగా భారతదేశంలో అమలు పరిచినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తపరుస్తాను. కారణం ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం గ్రామ సచివాలయ వ్యవస్థ. అంటే గ్రామంలో కడు కష్టంలో ఉన్నటువంటి కలుగులో దాగిన పేదవాడిని వెలికి తీసి వాడి కష్టాన్ని పరిష్కరించడం కోసం సచివాలయ వ్యవస్థలో 70 సర్వీసుల్ని ఏర్పాటు చేయడమే కాకుండా దానితో పాటుగా ఆ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం, వారిని ఓదార్చడం కోసం, వారికి జీవిత గమ్యాన్ని తెలియజేయడం కోసం వాలంటీర్ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో ఈ పాలనలో మేమందరం భాగస్వామ్యం. ఇక్కడ ఉన్నటువంటి